నచ్చితే ఏ సినిమా అయినా సరే, చిన్న సినిమా అయినా సరే, పెద్ద సినిమా అయినా సరే 100% హిట్ చేస్తారు. జనాల్ టాక్ ఈజ్ ఏ, జనాలు మాట్లాడే టాక్, జనాలు చెప్పే రివ్యూ, అది నా దృష్టిలో ద నెంబర్ వన్ అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ప్రొడ్యూసర్స్ ముఖ్యంగా చెప్పాలంటే శివశివం ఫిలిమ్స్ బ్యానర్ తరఫు నుంచి వజ్రకవచధర గోవింద అనే మూవీ చేశాం. ఇంతకుముందే చెప్పాను, చాలా బాగా వచ్చింది చెప్పాను, ప్రేక్షక దేవుడు ఆశీర్వదించారు, మాది మాస్ హిట్ అని టాక్ ఉంది, మమ్మల్ని ఆశీర్వదించారు సార్, అందరి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సక్సెస్ కారణమైన మీడియా మిత్రులకు శిరస్సు వంచి నమస్కారం తెలుపుకుంటున్నాను నేను. సార్ మీరు లేకపోతే ఈ మా బ్యానరు ఉండేది కాదండి, మాకు చాలా ఆనందం అనిపించింది. ఈరోజు మేము కొత్త వాళ్ళం, మాకేం తెలియదు, అయినా కానీ శివశివం ఫిలిమ్స్ బ్యానర్ను మా అంతకు మాకేం మాటలు రావట్లే, మార్కెట్లోకి వచ్చాం, శివశివం ఫిలిమ్స్ బ్యానర్ అనేది ఒకటి ఉంది సినిమా ఇండస్ట్రీలో అని అందరికి తెలిసింది. దీనికి సంబంధించి, ఈ మూవీకి సంబంధించి మేము పెద్దగా ఇట్టు కావాలనో లేకపోతే చేయాలని మేము రాలేదు, కాకపోతే మనం పడ్డ శ్రమకి 100% ప్రతిఫలం దక్కింది మాకు. మాకు ప్రొడ్యూసర్గా జీబీఎన్ రెడ్డి అని నేను చెప్తున్న ఒక మాట, మాకు ప్రొడ్యూసర్గా 100% మేము సక్సెస్ అయ్యాము, మేము సేఫ్లో ఉన్నాము, మేము పరిపూర్ణంగా ఉన్నాము అని చెప్పుకుంటున్నా. దీనికి మా సత్తగిరి అన్న మాకు ఎల్లవిధంగా మా వెనకాల ఉండి, చిన్న హీరో, చిన్న బడ్జెట్తో చేశాం, అలాంటి హీరోని నిలబెట్టుకుంటే మాకు ఇంకా ముందు ముందు చాలా సినిమాలు చేసి పెడతారని అనుకుంటున్నాను. ఇలాంటి హీరో ఉంటే ఒక 200 కుటుంబాలు బతుతాయి అని అనుకుంటున్నా. అతి తొందరలో నేను ఒక ఇంకో మూవీ కూడా చేయదలుచుకుంటున్నాను. నేను సంవత్సరానికి 2 మూవీలు నా బ్యానర్ రావాలనుకుంటున్నాను నేను. కాకపోతే మా మేము పడ్డ శ్రమకి, మా మేము పడ్డ దానికి మా నాకు మాటలు రావట్లేదు. ఇదే ప్రసాద్ రావు స్టేజ్ పైన నేను మాట్లాడాను, ఇదో సక్సెస్ మీట్లో మాట్లాడుతున్నాను. బ్యానర్ని ఎదిగించారు, మా పేర్లను బయటకు తీసుకొచ్చారు. దీనికి సహకరించిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలకు, సాంకేతిక నిపుణులకు అందరికి కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సో ఈ ఎమ్మెల్యే పాత్ర అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడుగుతున్నారు కదా, ఇది ఒక హై అండి. ఐ మీన్ ఆ పాత్ర తెలుగు సినిమాలో ఆడవాళ్ళకి అరుదుగా వస్తూ ఉంటాయి పవర్ఫుల్ రోల్స్, యునో. అలాంటి ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ రోల్ని నాకు ఆఫర్ చేసి నేను జస్టిస్ చేశానని అనుకుంటున్నాను. మంచి రెస్పాన్స్ వస్తుంది, అప్రిసియేషన్ వస్తుంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అవినాష్ ఫర్ ద క్వశ్చన్ యూ ఆస్క్డ్. అండ్ నల్లూరి ప్రసన్న లక్ష్మి, ఓకే, ఈ క్యారెక్టర్లో నేను దిగినప్పుడు, ఐ మీన్ ఆ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు నేను నిజంగానే ఆ పవర్ఫుల్ రోల్లో ఉన్నట్టు, అండ్ కొంచెం తెలియకుండా అందరినీ యూనో షూటింగ్ చేస్తున్న కొన్ని రోజుల్లో ఆ ట్రాన్స్లో ఉన్నాను అనమాట. సో ఎట్ టైమ్స్ ఇట్ డస్ గెట్ అ లిటిల్ డేంజరస్ ఆల్సో, బట్ ఐ థరలీ ఎంజాయ్డ్, నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఆడియన్స్ నుంచి నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చాలా మెసేజెస్ వస్తున్నాయి, లైక్ యూనో అర్చన ఎమ్మెల్యే లాగా నువ్వు అదర్ కొట్టేసావు అది ఇది అనేసి. సో ఇది మైక్ తీసుకుని అడుగు, ఆ క్యారెక్టర్ మీకు అంటే నచ్చింది అంటున్నావు కదా, రియల్ లైఫ్లో ఏమైనా ఎమ్మెల్యే పోటీ చేద్దాం అనుకుంటున్నారా? ఏం చెప్పలేము, బట్ నో, ఆ నల్లూరి ప్రసన్న లక్ష్మి అనే ఆ పేరులో ఆ గమకం, ఆ వెయిట్, ఐ మీన్ ఐ థారలీ ఎంజాయ్డ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సప్తగిరి గారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన, నేను షూటింగ్లో వెళ్ళినప్పుడు ఆయన అన్నారు దట్ అర్చన నేను అనుకున్నాను దట్ యుల్ డూ జస్టిస్ టు దిస్ రోల్ అనేసి హీ థాట్ ఆఫ్ మీ అండ్ నన్ను కాంటాక్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సప్తగిరి గారు. అండ్ సో ముందుగా మా మూవీది సక్సెస్ మీట్. ఎప్పుడైతే మా ప్రొడ్యూసర్స్ గారు ఇంకా షూటింగ్ ది ఐ థింక్ లాస్ట్ ఫ్యూ డేస్ ఉందన్నమాట,
లాస్ట్ ఫ్యూ డేస్ మేము మూవీ గురించి ప్రమోట్ చేయడానికి కాలేజెస్కి, ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్తున్న టైంలో మా ప్రొడ్యూసర్ గారు వచ్చి వి సోల్డ్ ద మూవీ విత్ అ వెరీ బిగ్ మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ అన్నారు. ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఆ మినిట్ నాకు అంత మనం కష్టపడి ఓకే, అండ్ కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త బ్యానర్ శివశివం ఫిల్మ్స్. సో మా ప్రొడ్యూసర్స్ ఆ మినిట్ వాళ్ళ ఫేస్లో వచ్చిన ఆనందం చూసి నాకు ఐ వాజ్ రియలీ హ్యాపీ. దట్ వాజ్ ద మూమెంట్ ఆఫ్ ట్రూ విక్టరీ నాకు యాజ్ అన్ యాక్టర్. సో శివశివం బ్యానర్ ఫిల్మ్స్కి కంగ్రాచులేషన్స్. అండ్ మీరు ఇందాకే చూశారు, డిస్ట్రిబ్యూటర్ హిమ్సెల్ఫ్ కేమ్ అండ్ స్పోక్ అబౌట్ ద ఫిల్మ్. అంటే ఆయన ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎంత హ్యాపీగా ఎంత జెన్యున్గా మాట్లాడుతున్నారు అంటే ఐ థింక్ ఆయన చాలా క్లియర్గా అన్నీ కవర్ చేసి చెప్పారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మూమెంట్ ఆఫ్ సక్సెస్. సో ఒక చిత్రాన్ని, ఒక మంచి చిత్రాన్ని నేను చిన్న పెద్ద అని నేను అనలేను, బికాజ్ నేను అలా డిఫైన్ చేయలేను. ఒక ఆర్టిస్ట్ని ఒక అద్భుతమైన రోల్ చిన్నదైనా పెద్దదైనా పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండి దమ్ము ఉంటే అది యూనో దాంట్లో సత్తా ఉంటుంది అది నేను నమ్ముతాను. అలాంటి ఒక సత్తా ఉన్న రోల్ నేను పోర్ట్రే చేశాను ఈ సినిమాలో, వజ్ర కవచధర గోవిందాలో. ఈ టైంలో మన కాలేజ్ ఓపెనింగ్, స్కూల్ ఓపెనింగ్స్ టైంలో కూడా సినిమా ఇంత బాగా ఆడుతుంది, జనాలు ఇంత రీచ్ అవుతుందని కారణం కేవలం మీ మీడియా మాత్రమే అండి. ఇంతకుముందు నేను ఏం మాట్లాడినా కూడా నా సినిమా మీద ప్రేమతో దాంతో మాట్లాడుతున్నానుగా, వేరే ఉద్దేశం లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. నా సినిమా ఇంత, అంటే కొంచెం ఈ టైంలో ఇంత రీచ్ అవ్వడం మామూలు విషయం కాదు. సో ప్రతి థియేటర్లో, ప్రతి మాస్ సెంటర్స్లో భయంకరంగా ఆడుతుంది సినిమా, అందరు ఫోన్లు వస్తున్నాయి, ఫుల్స్ అవుతున్నాయి, హౌస్ ఫుల్స్ అవుతున్నాయని. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండి. సో ఈ స్టేజ్, ఈ మాట్లాడే స్టేజ్ నాకు ఇచ్చినందుకు మన నరేంద్ర అన్నకి, జీవన్ రెడ్డి గారికి, ప్రొడ్యూసర్స్కి, శివ శివ ఫిల్మ్స్ అనే బ్యానర్లో నేను ఫస్ట్ టైం డైరెక్టర్గా నన్ను తీసుకున్నందుకు చాలా రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇంత సంతోషంగా ఉన్న కేవలం ఒకే ఒక కారణం, మన సప్తగిరి. థ్యాంక్ యూ సప్తగిరి. సో థియేటర్కి వెళ్ళి జనాలతో పాటు సినిమా చూస్తున్నప్పుడు వాళ్ళ ప్రతి సీన్కి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రౌడ్ మూమెంట్. సో ప్రతి థియేటర్ హౌస్ఫుల్స్ నడుస్తున్నాయి బీసీ సెంటర్స్లో. అండ్ యాజ్ ఇట్ఈస్గా మనం ఎప్పుడైనా ఎప్పుడు ఫైవ్ స్టార్ హోటల్స్ తిరుగు తింటుంటాం, అప్పుడప్పుడు బండి మీద వెళ్ళే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది, అలాంటి సినిమా ఇది. సో మీరు అందరు కలిసి ఆ ఫుడ్ కూడా టేస్ట్ చేసి ఏ క్లాస్ అనేసి అందరూ మనం ఆస్వాదిస్తాను కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మా యూనిట్ తరఫు నుంచి శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం చేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్, మీరు సపోర్ట్ చేయబట్టే ఈరోజు మేము కనీసం ఈ విధంగా ఆనందంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలుగుతున్నాం. సో మా డైరెక్టర్ చెప్పినట్లు స్కూల్స్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి, చాలా కష్టంగా ఉంటుంది సినిమా థియేటర్కి రావడం. అయినా కూడా మా బ్రహ్మాన్న చెప్పాడండి మాకు, సార్ 100% 40-50% ఫుల్ అవుతుంది, అది 100% మనం అనుకున్న బడ్జెట్కి మనం టార్గెట్ రీచ్ అయ్యామన్నారు అన్న. బ్రహ్మన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. లైఫ్ లాంగ్ ఇలాంటి వ్యక్తులు గుండెల్లో ఉంటారు. అలాగే ఇంతకుముందే చెప్పినట్లు ప్రొడ్యూసర్లు ఎప్పుడు ఇండస్ట్రీలో, పరిశ్రమలో దైవస్థానం అండి. ఆ దైవస్థానంలో నిలబడ్డ మా జీవన్ రెడ్డి గారికి, నరేంద్రానికి అన్న, మీ ఇద్దరు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే నా చుట్టూ పనిచేసినటువంటి నా ఆర్టిస్టులకి, మా ప్రసాద్ గారికి, రాజేంద్ర గారికి, అండ్ మా తమ్ముడు అవినాష్కి, ప్రతి ఒక్కరికి, పులి రాజేష్ గారికి, అండ్ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అలాగే మా టెక్నీషియన్స్, మా కథ రచయిత జీటర్ మహేందర్కి, స్క్రీన్ ప్లే చేసిన పచ్చల ప్రకాష్ గారికి, అండ్ నాతో నటించినటువంటి అర్చన గారికి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంటే సినిమా ఫస్ట్ డే కొద్దిగేదో మిక్స్డ్ టాక్ వచ్చింది, తర్వాత యావరేజ్ అన్నారు. ఆ యావరేజే మాకు కొన్నంత బలం అండి. 100% సినిమా యావరేజ్గా ఉంది, ప్రతి ఒక్కరూ చూడండి, ఆశీర్వదించండి. చిన్నవాళ్ళం, మీ సపోర్ట్ ఇస్తేనే మేము ముందుకు నడవగలం, లేకపోతే నడవలేము. ఇక్కడే మమ్మల్ని తుంచేస్తే మాత్రం తప్పకుండా ముందుకు నడవలేము. సో అది మీరు మనసులో పెట్టుకోండి, మాకు సపోర్ట్ చేయండి, మరిన్ని సినిమాలు తీసే విధంగా మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, అందరూ కలిసి ముందుకు వెళ్ళేలా ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి, అంటే ఇటువంటి పీరియడ్లో కూడా మా సినిమాకి మంచి కలెక్షన్స్ ఇస్తున్నందుకు, బీసీలు ఆదరిస్తున్నందుకు, ఏ సెంటర్స్ వాళ్ళు కూడా చూడండి, మిమ్మల్ని నవ్విస్తాను 100%. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అందరూ సక్సెస్ మీట్ అన్నారండి. 100% ఈరోజు ప్రతి ఒక్కరూ, సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ అయింది, తీసేయమంటున్నారు. ఆ సెకండ్ హాఫ్ ల్యాగ్ కూడా ఒక 10 మినిట్స్ తీసేస్తున్నాం. సో
ఇప్పుడు మా సినిమా అటాక్ జెన్యున్గా నేను ఎవరు చెప్తున్నా బాగుంది యావరేజ్ అంటున్నారు. ఆ 10 మినిట్స్ ల్యాక్ తీసేస్తున్నాం, 100% అప్పుడు ఇంకా గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తాం. మీరందరూ ప్లీజ్ సార్, మీరు సేవ్ చేయాలి, కాపాడాలి. మీ అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. జై హింద్.